బాలాపూర్ గణేష్. బాలాపూర్ గణేష్ అంటేనే ఒక హిస్టరీ. దాదాపు 30 సంవత్సరాల నుండి బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. అంతేకాదు, ఇక్కడ దేవుడి అలంకరణకు కూడా ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం ఒక పుణ్యక్షేత్రాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ మండపం నిర్మిస్తారు. ఈ 2023 సంవత్సరంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆకృతిలో మండపాన్ని నిర్మించారు. దాదాపు 18 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తయారు చేయించారు. 21 కిలోల లడ్డును తయారు చేశారు. 1994లో 450 రూపాయలతో మొదలైన ఈ లడ్డు వేలంపాట 2023 సంవత్సరం వచ్చేసరికి 27 లక్షల రూపాయలకి పెరిగిపోయింది. బాలాపూర్ లడ్డూకి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరు ఈ లడ్డూని దక్కించుకున్నా వారు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకని భక్తులు ఈ లడ్డూని దక్కించుకోవడానికి అందరూ తహతహలాడుతుంటారు. ఈ 2023 సంవత్సరంలో తుర్కయాంజాల్ వాస్తవ్యులు దాసరి దయానందరెడ్డి బాలాపూర్ లడ్డును 27 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. మరి దాసరి దయానందరెడ్డి ఈ 2024 సంవత్సరపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే ఏ విధంగా అదృష్టం అతనిని వరిస్తుందో వేచి చూడాలి. కరుణించి ఈ మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించాడు. ఆ లడ్డు నెత్తి మీద ఎత్తుకోవడం ఒక రకమైన వైబ్రేషన్స్, ఆ శక్తి, ఆ లడ్డులో ఉన్న పవర్ అనేది నా బాడీలో కనిపించింది. ఈరోజు ఇప్పుడు ఎత్తుకోవడం అంటే ఈ లడ్డు ఇప్పటి వరకు 1994 నుంచి పొలం మోహన్ రెడ్డి నుంచి 450 రూపాయల నుంచి నిన్న 22 లక్షల 60 వేలు 22 లక్షల 60 వేలు లాస్ట్ టైం 2022 వరకు వెళ్ళింది. దాని అంటే వాళ్ళని నేను వాళ్ళ ఎనాలిసిస్ చేసిన వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ గ్రోత్, ఈ లడ్డు యొక్క మహిమ ఏంది, నెక్స్ట్ ఇయర్ ఇలా ఉన్నారు.